ನಾನು ಗಟ್ಟಿ ಇರ್ ಫಸ್ಟ್ ಸರ್ ఎక్కువ మాట్లాడదు, మీ ఒప్పుకోమన్నప్పుడు ఒప్పుకో అంతే. అప్ప అమ్మ సార్ సార్ ప్లీజ్ సార్ ఒప్పుకుంటావరా ప్లీజ్ సార్ సార్ నేను ఏం రిలీజ్ సార్ సార్ నేను ఒప్పుకోట్లేదు సార్ ఎంత కొడుతున్నా సార్ నేను ఏం చూడు అనవసరంగా ప్రాణాలను మర్యాదగా చెప్పి నేను నిన్ను చంపము ఒప్పుకో నా మాట విని ఒప్పుకో సార్ నేను ఏం చేయలేదు ఒప్పుకో సరే విని తీరా మర్యాదగా ఒప్పుకో లేకుంటే ప్రాణాన్ని తెచ్చుకుంటావు మర్యాద తప్పు చేయలే సార్ ఒప్పుకోరా నువ్వు సరే తప్పు కొట్టి కొట్టి మా కాయ కోసం కానీ ఆడు ఒప్పుకోట్లేదు సార్ చెడు మాట అదే నడుస్తుంది నిజమేదో ఒప్పేసుకో అన్న ఈ టార్చర్ అన్న కొంచెమైనా తక్కువ అయిద్దన్నా ఎందుకు ఒప్పుకోవాలన్నా నేను ఏం తప్పు చేసినా అని వాడు ఎవడో పలిసినోడు కొడుకు చేసిండు దాని దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు నేను ఎందుకు ఒప్పుకోవాలన్నా అట్లా ఒప్పుకుంటే నా బ్రతికెందుకు పక్కన న్యాయం జరుగుతా అన్న ఎన్ని రోజులైనా సరే ఎక్కడనే పోరాట అసలు ఒప్పుకోండి ఒక్కసారి నా మాట ఇదన్నా అక్కరపురం అక్కరపురం
మర్యాదగా ఒప్పుకో అని చెప్పిన సార్ నేనేం చేయలేదు సార్ మీకు కూడా తెలుసు కదా సార్ రేటే చేయలేదు సార్ నేను చేయలేదు సార్ సార్ ఎట్లా చెప్తా సార్ నేను చేసిన అని నా కొడుకు ఆ రెండు కూడా చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఉంది వీరికి ఇకపై లోపడే రేని Thank you.
నా 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 అన్నా 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 అయ్యో అయ్యో అప్పుడే చెప్పినా కదా అన్న అన్నట్లు మనుషులే కాదని అన్యాయగిరి చంపేశారు కదా నా లచ్చ గుడికులు అయ్యో అన్నా.